గోదావరి వరదలు నివర్ తుఫాన్ వలన పంటలు నష్టపోయిన రైతులకు ఏకరానికి 35000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అందులో భాగంగా తక్షణమే ప్రతి రైతుకు 10000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తుఫాను వరదల వలన పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకి 35000 నష్టపరిహారం చెల్లించాలని తక్షణమే ప్రతి రైతుకు 10000 ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు। రాజమండ్రి సిటీ ఇన్‌చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ మరియు రూరల్ నియోజకవర్గాల జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు వై శ్రీనివాసరావు చెరుకూరి రామారావు జామ్ సత్యనారాయణ గంటా స్వరూప మరియు నాయకులు కార్యకర్తలు నిరసన దీక్షలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు జనసేన పార్టీ తరపున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। గడిచిన 3-4 నెలల కాలంగా ఖరీఫ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు। చేతికొచ్చినటువంటి పంట నాశనం అయిపోయినటువంటి పరిస్థితి, గోదావరికి వరదలు కానివ్వండి, నివర్ తుఫాను కానివ్వండి, ఈ వీటన్నిటి వల్ల కూడా రైతు పూర్తిగా నష్టపోయినటువంటి సందర్భంలో మొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రైతాంగాన్ని పరామర్శించడానికి వెళ్ళేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రైతుల యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని వారికి తక్షణ సహాయం కింద ఎకరాకి 10000 ఇవ్వాలని, అదేవిధంగా మొత్తంగా అయితే ఎకరాకి 35000 ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఆయన చేయడం జరిగింది। ఇది రైతులు కోరినటువంటి అంశం, ఎందుకంటే వారికి వచ్చేటువంటి ఈ ఇన్సూరెన్స్ డబ్బు కానీ మరొకటి కానీ రావడం ఇంకా టైం పడుతుంది। ఈ లోపల వాళ్ళకి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో, మనకు అన్నం పెట్టేటువంటి రైతుకి అతను తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో అతనికి వెంటనే 10000 తక్షణ సాయం అందించాలని, అలా అందించకపోతే 48 గంటలు టైం ఇస్తున్నాం మీకు, అలా అందించకపోతే మేము దీక్ష తీసుకుందాం అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు। కుంభకర్ణ నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వాళ్ళు ఏమీ చెల్లించడం లేదు, నిద్రపోతున్నారు। రైతు కష్టాల్లో ఉంటే వాళ్ళు మాత్రం ఆనందంగా ఉన్నారు, ఏ రకంగానూ కూడా ఈ సహాయాన్ని అందించడం లేదు। అందుకోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ఈ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టాం, అందులో భాగంగా మేమందరం కూర్చున్నాం। మా డిమాండ్ ఏంటంటే మీరు మద్యపాన నిషేధం అనేటువంటి మాట ఒకటి చెప్పారు, దాని ప్రకారం మద్యపానం మీకు వద్దు అనేటువంటి మాట చెప్తున్నారు। ఆ పేరుతోటి మీరు మీ సొంత బ్రాండ్లు చాలా తీసుకొచ్చారు బయటికి, దాని ద్వారా మీ జే ట్యాక్స్ వెళ్తుంది అనేటువంటి మాట ప్రస్ఫుటంగా వినబడుతుంది। ఈ లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా మొత్తం కూడా బోర్డు అంత డబ్బు సంపాదిస్తున్నారు మీ నాయకులు, మీ ప్రభుత్వం కూడా చాలా ఆదాయం వస్తుంది దాని మీద। కనీసం మీరు మద్యపానం వద్దు అనేటువంటి మాట చెప్తున్నారు కనుక దాని మీద వచ్చే ఆదాయాన్ని ఇవాళ కష్టాల్లో ఉన్నటువంటి రైతుకి ఇవ్వండి। ఈ రైతు కోరేది ఏంటంటే తక్షణ సాయంగా 10000 ఎకరాకి ఇవ్వమని కోరుతా ఉన్నారు, అన్ని రకాలుగా నష్టపోయాడు మనం చూస్తూ ఉన్నాం। వంగిపోయినటువంటి చేల్లో ఉన్నటువంటి కోతకొచ్చి వంగిపోయినటువంటివన్నింటినీ వాళ్ళు దున్నేసుకుని వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం। ఇటువంటి సందర్భంలో ఆ 10000 వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ దీక్ష దరిమిల వారు వెంటనే 10000 రిలీజ్ చేయాలని, మొత్తంగా 35000 ఎకరాకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన దీక్ష కొనసాగిస్తున్నాం। ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే, ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం। ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా రకరకాల విధానాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము ముందుకెళ్తాం।